నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ హరిత ఇప్పుడు నేను లక్డీ కప్పుల్లోని గ్లెనిగల్స్ హాస్పిటల్ వద్ద ఉన్నాను ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్గా గ్లెనిగల్స్ హాస్పిటల్ కి పేరుంది ఇక్కడ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ సర్వీస్ ఉంది స్థాయిలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ గా గ్లెన్గల్స్ ఉన్నారు కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ డాక్టర్ మణీంద్ర నమస్తే డాక్టర్ గారు నమస్తే అండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫీవర్స్ బాడీ పెయిన్స్ మీరు సీనియర్ డాక్టర్ గా ఎలాంటి ఫీవర్స్ చూస్తున్నారు నెల నెల పదిహేను రోజుల నుంచి ఆల్మోస్ట్ ప్రతి పేషెంట్ కూడా అంటే జ్వరము ఒళ్ళు నొప్పులు కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులతోటే వస్తున్నారు ఆల్మోస్ట్ టు బి ప్రిసైజ్ తొంభై నుంచి తొంభై ఐదు శాతం వరకు డెంగ్యూ ఇంకా చికెన్ గునియానే మనం పిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ చూస్తున్నాము డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి నార్మల్ ఫీవర్స్కి వీటికి డిఫరెన్స్ ఎలా తెలుసుకు ఇది ఈస్ అ గుడ్ క్వశ్చన్ సో మనకి డెంగ్యూలో కానీ చికెన్ గునియాలో కానీ రెండిట్లో కూడా హై గ్రేడ్ ఫీవర్ నూట రెండు నూట మూడు నూట నాలుగు వరకు కూడా వస్తుంది దాంతోపాటు ఒళ్ళు నొప్పులు చాలా తీవ్రంగా ఉంటున్నాయి అంటే లేచి నడవడానికి కూడా ఇబ్బంది అయ్యేంత ఒళ్ళునొప్పులతో పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు చిన్నపిల్లలనే చూసి తీసుకోండి పెద్దవారిని తీసుకోండి రెండు వర్గాల వారు కూడా లేచి నించోడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు సో దాంతో చాలా టెన్షన్ పడుతున్నారు బట్ మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ రికవరింగ్ చాలా చాలా మటుకు హాస్పిటల్ అడ్మిట్ కాకుండానే ఇంప్రూవ్ అవుతున్నారు అది ఒక మంచి లక్షణం అని చెప్పుకోవాలి ఫీవర్ రాగానే జనరల్గా ఇంట్లో వాళ్ళు చేసే పని ఏంటంటే ఏదో ఒక మెడిసిన్ వేసుకుంటారు ఆరు గంటలకు ఒకసారి ఎనిమిది గంటలకు ఒకసారి పది గంటలకు ఒకసారి ఆ మెడిసిన్ రిపీట్ చేస్తూ ఉంటారు మామూలుగా మళ్ళీ త్రీ ఫోర్ డేస్ తగ్గినా మళ్ళీ వచ్చినా కూడా అదే మెడిసిన్ వాడుతూ ఉంటారు ఇలా వాడచ్చు పారాసిటమాల్ అనే టాబ్లెట్ మనందరికీ తెలిసిన టాబ్లెట్ అడల్ట్స్ గురించి చెప్తున్నాను పెద్దవాళ్ళల్లో ఆరు వందల యాభై ఎంజీ అన్న పారాసెటమాల్ నాలుగు నుంచి ఐదు సార్లు కూడా సేఫ్గా వాడచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు యూజువల్గా బరువు ప్రకారం చూస్తే పారాసెటమాల్ ప్రతి డోస్లో పదిహేను మిల్లీగ్రామ్స్ పర్ కేజీ అన్న డోస్ మినిమం తీసుకోవాల్సి ఉంటుంది ఇది పిల్లల్లో మాకు చాలాసార్లు వస్తుంది సార్ పారాసెటమాల్ ఇస్తున్నాం ఇంకా కూడా జ్వరం తగ్గట్లేదు అని చెప్పి సో యూజువల్ డోస్ ఎంత అంటే ఫిఫ్టీన్ మిల్లీగ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ అంటే పది కిలోలు ఉన్న అబ్బాయికి మనం నూట యాభై మిల్లీగ్రామ్ల పారాసెటమాల్ ఇస్తేనే జ్వరం తగ్గుతుంది సో మనం డోస్ కరెక్ట్గా ఇవ్వనప్పుడు పిల్లల్లో చాలా మటుకు సార్ నేను పారాసెటమాల్ ఇస్తున్నాను ఇంకా కూడా జ్వరం తగ్గట్లేదు అంటారు సో ఆ డోస్ అన్నది కరెక్ట్గా ఇస్తేనే మనకి పారాసెటమాల్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ సీజన్లో పారాసెటమాల్ ఇస్తే కూడా జ్వరం తగ్గని పేషెంట్స్ చాలామంది ఉన్నారు వాళ్ళకి మనము ఇబు అని చెప్పి మెఫనమిక్ యాసిడ్ అని చెప్పి ఇట్లా రకరకాల యాడెడ్ ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నాము బట్ ఈ యాడెడ్ ట్యాబ్లెట్స్ అన్నది డాక్టర్ని సంప్రదించి వేసుకోవడం అన్నది బెటర్ పారాసిటిమాల్ తో కనుక జ్వరం తగ్గకపోతే దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది నేను సజెస్ట్ చేస్తాను ఫీవర్ కూడా చాలా కామన్ ప్రాబ్లంగా చాలా మంది చూస్తూ ఉంటారు ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు మీలాంటి డాక్టర్ దగ్గరికి రావాలి అంటే ఓన్స్ సొంత ప్రయోగాలు సొంత మెడిసిన్స్ అట్లా వాడకుండా మీలాంటి డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్ అంటారు సో అంటే ఇప్పుడు ఈ నెల నెల పదిహేను రోజుల నుంచి మనం చూస్తే గనక ఫీవరు బాడీ పెయిన్స్ రెండు రోజుల కంటే ఎక్కువ ఉంటే బెటర్ డాక్టర్ దగ్గరికి ప రావడము జనరల్గా చెప్పాలి అంటే ఫీవర్తో పాటు ఏదైనా లోకలైజేషన్ అంటే ఫీవర్తో పాటు మూత్రంలో మంట ఫీవర్తో పాటు విపరీతమైన దగ్గు తెమడతో పాటు అట్లా ఉన్నప్పుడు మనకి ఏదైనా లోకలైజేషన్ అంటే జ్వరంకి రీజన్ ఏంటి మూత్రంలో మంట ఉంది అంటే మోస్ట్లీ యూరిన్ ఇన్ఫెక్షన్ దగ్గులో తెమడ వస్తుంది అంటే మోస్ట్లీ ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ మోషన్స్ వామిటింగ్స్ అవుతున్నాయి అంటే మోస్ట్లీ జీఐ ట్రాక్లో ఇన్ఫెక్షన్ సో అట్లా ఫీవర్తో పాటు ఏదైనా లోకలైజేషన్ ఉన్నప్పుడు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి సంప్రదించడం చాలా ఉత్తమం డెంగ్యూ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అండి పొట్ట నొప్పి రావడము దాహం ఎక్కువ వేయడము తలనొప్పి రావడము దగ్గు జలుబుతో కూడా డెంగ్యూ పేషెంట్స్ రావచ్చు రెడ్నెస్ ఆఫ్ ఐస్ కంజంక్టివైటిస్ అంటారు దాంతో కూడా డెంగ్యూ జ్వరం రావచ్చు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంటుందా ఈ ఫీవర్స్ వస్తే విపరీతమైన కడుపు నొప్పి విపరీతమైన తలనొప్పి చాలా ఎక్కువ ర్యాష్ ఉండడము తెల్ల రక్తగణాలు లక్ష కంటే ప్లేట్లెట్స్ లక్ష కంటే తక్కువ ఉండడము మనం బ్రష్ చేసుకున్నప్పుడు కానీ యూరిన్ వెళ్ళినప్పుడు కానీ రక్తం రావడము ఎటువంటి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉన్నా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము ఉత్తమము డెంగ్యూలో మనము బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు లివర్ ఎఫెక్ట్ అవ్వచ్చు డెంగ్యూలో లివర్ మొత్తం పాడైపోయి లివర్ ఫెయిలియర్ అయిన పేషెంట్స్ని కూడా మేము చాలామందిని చూసాము కాకపోతే వంద మందికి డెంగీ వస్తే ఐదు శాతం మంది మాత్రమే ఇంత సీరియస్ ఇంత కాంప్లికేట్ అవుతారు తొంభై ఐదు మంది శాతము ఎటువంటి ఇబ్బంది లేకుండానే బయటపడతారు డెంగ్యూ ఫీవర్ అంటే ప్లేట్లెట్స్ కౌంట్స్ పడిపోతూ ఉంటాయి ఆ పడిపోయినప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి ఎంత శాతం ప్లేట్లెట్స్ కౌంట్ అనేది ఉండాలి ఏ టై ఎంత ఉంటే ప్రమాదకరం ఇది ఒకటి స్పెసిఫిక్గా చెప్పాలి అనుకుంటున్నాను నాకు వచ్చిన చాలామంది డెంగ్యూ పేషెంట్స్ కడుపు నొప్పి కడుపు నొప్పి అని చెప్తూ ఉండే లాస్ట్ వన్ మంత్లో ఆ తర్వాత నేను వాళ్ళని ఇద్దరు ముగ్గురుని అడిగితే ప్రతి ఒక్కళ్ళు కూడా పప్పయ్య లీఫ్స్ని జ్యూస్ చేసుకుని ఆ జ్యూస్ తాగి వస్తున్నారు నార్మల్గానే ఏ ఆకైనా జ్యూస్ చేసుకొని తాగడం అన్నది ఇట్ ఇస్ చాలా బాగోదు సో ఎక్కడ కూడా అంటే ఉంది పప్పాయ లీఫ్ తాగితే ప్లేట్లెట్స్ ఇమ్మీడియట్గా గా పెరుగుతాయి సో అది ఎటువంటి ఎక్కడ ఏ స్టడీ లేదు దానివల్ల ఇంకా నొప్పి ఎక్కువ అవడము వామిటింగ్స్ అవడం తప్ప దానివల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు కావాలంటే పప్పాయ ఫ్రూట్ తినండి న్యూట్రిషియస్ ఫుడ్ హైడ్రేషన్ వాటర్ మంచిగా తాగండి వాటర్ వీలైతే మూడు నుంచి నాలుగు లీటర్లు వాటర్ అంటే హైడ్రేషన్ కోకోనట్ వాటరే తీసుకోండి ఓఆర్ఎస్ ఫ్రూట్ జ్యూసెస్ ఈ విధంగా మనం బాడీని హైడ్రేట్ చేసి ఉంచుకుంటే ఆటోమేటిక్గా మనం ఫీవర్ నుంచి ఫాస్ట్గా రికవర్ అవుతాము సో డెంగ్యూ బీమారీ కానీ చికొన్ గునియా కానీ దానికి యాంటీవైరల్ టాబ్లెట్స్ ఏం లేవు ఇవి వైరల్ ఇన్ఫెక్షన్స్ సో వైరల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీవైరల్ టాబ్లెట్స్ ఏమీ లేవు దానికి ట్రీట్మెంట్ అలా పారాసెటమాల్ హైడ్రేషన్ న్యూట్రిషన్ సో ఈ మూడు కనుక మనం సరిగ్గా మెయింటైన్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మనం రికవర్ అవుతాం కొంచెం మందిలో ఎవరిలో అయితే రెండోసారి డెంగ్యూ బీమారి వస్తుందో వాళ్ళు సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో దానికి మనకు రక్త పరీక్షలు చేస్తే మనకు ఒక అవగాహన వస్తుంది అంటే ప్లేట్లెట్స్ కౌంట్ అనేది ఎంతవరకు ఉండాలి ఎంతవరకు పడిపోతే ప్రమాదకరం నార్మల్ ప్లేట్లెట్ కౌంట్ అనేది లక్ష యాభై వేల నుంచి నాలుగు లక్షలు అన్నది నార్మల్ ప్లేట్లెట్ కౌంట్ సో మనకి లక్ష నుంచి లక్ష యాభై వరకు మనం యూజువల్గా అడ్మిషన్ అడ్వైజ్ చేయము లక్ష కంటే తగ్గితే యూజువల్గా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమని అడ్వైజ్ చేస్తాము బట్ స్టిల్ కంపల్షన్ అంటే కంపల్షన్ కాదు కాకపోతే లక్ష కంటే తగ్గినప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు స్టే ఇన్ ద హాస్పిటల్ సో దట్ ఏదైనా వార్నింగ్ సైన్స్ వచ్చినప్పుడు మనం హాస్పిటల్లో ఉంటే మనం ఏదైనా ఎమర్జెన్సీగా ఏదైనా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన తీసుకోగానికి సౌలభ్యంగా ఉంటుంది ఏ ప్లేట్లెట్ కౌంట్ ఉన్నా కూడా బ్లీడింగ్ అయితే మాత్రం తప్పకుండా హాస్పిటల్లో ఉండాలి అంటే బ్లీడింగ్ అంటే ఎలా అవుతుంది బ్లీడింగ్ అంటే యూజువల్గా మ్యూకోసల్ సర్ఫేసెస్ నుంచి బ్లీడింగ్ అవుతుంది మ్యూకోసల్ సర్ఫేసెస్ అంటే మనం బ్రష్ చేసుకున్నప్పుడు కానీ యూరిన్ వెళ్ళేటప్పుడు కానీ దోస్ ఆర్ ద కామన్ మ్యూకోసల్ సర్ఫేసెస్ ఫ్రమ్ వేర్ వీ కెన్ సీ బ్లీడింగ్ సో ఈ ప్లేసెస్లో నుంచి మనకి బ్లీడింగ్ అయితే మాత్రం బెటర్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం చికెన్ గున్యా సిమ్టమ్స్ సేమ్ ఉంటాయి కదండి చికెన్ గున్యాలో యూజువల్గా రక్త గణాలు ఎఫెక్ట్ అవ్వవు జాయింట్ పెయిన్స్ ఇంకా ఎక్కువ సివియర్గా ఉంటుంది అండ్ డ్యూరేషన్ ఆఫ్ జాయింట్ ఇంకా ఎక్కువ ప్రొలాంగ్గా ఉంటుంది అంటే ఏది ఎలాంటి ఫీవర్ ఎలా నిర్ధారిస్తారు మీరు మనం యూజువల్గా రక్త పరీక్షలు చేస్తేనే నిర్ధారిస్తాము ఈ రక్త పరీక్షల్లో నేను మెయిన్గా చెప్పాలనుకుంది ఏంటి అంటే ఫస్ట్ ఒకటో ఫస్ట్ జ్వరం వచ్చిన మొదటి రోజు కానీ రెండో రోజు కానీ రక్త పరీక్షలు చేసిన ప్రయోజనం ఉండదు సో అందుకని నేను నా ప్రతి పేషెంట్కి కూడా మూడు రోజుల తర్వాతనే రక్త పరీక్షలు చేయమని చెప్తాను సో యూజువల్గా ఫస్ట్ వన్ ఆర్ టూ డేస్లో మన యాంటిజెన్స్ కానీ యాంటీబాడీస్ కానీ డిటెక్ట్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది సో యూజువల్గా సెక్ టూ త్రీ డేస్ తర్వాత రక్త పరీక్షలు చేస్తే దాంట్లో పాజిటివ్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది వైరల్ ఫీవర్స్ ఏమొచ్చినా ఖచ్చితంగా యాంటీబయాటిక్స్ వాడాలా సో ఇది నాకు మేజర్ ప్రాబ్లము మాకు మాకు వచ్చిన ప్రతి పేషెంట్ సార్ రెండు రోజులు ఫీవర్ అయిపోయింది నేను ఆల్రెడీ అజిత్రోమైసిన్ వేసుకున్నాను నేను ఆల్రెడీ ఆగ్మెంటిన్ వేసుకున్నాను ఇలా వచ్చి చెప్తా ఉంటారు సో అంటే చెప్పాలి అంటే మన దగ్గర మన దగ్గర యాంటీబయాటిక్స్ ఓవర్ ద టేబుల్ డైరెక్ట్గా మనకి మెడికల్ షాప్లో ఇస్తారు వెస్టర్న్ కంట్రీస్లో యాంటీబయాటిక్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వని కూడా ఇవ్వరు ఎందుకు అంటే ఇలా యాంటీబయాటిక్ వాడడం వల్ల బ్యాక్టీరియాకి ఏదైతే ఉందో రెసిస్టెన్స్ డెవలప్ చేసుకొని నెక్స్ట్ టైం మీరు యాంటీబయాటిక్ వాడినప్పుడు మీకు యాంటీబయాటిక్ కూడా పని చేయదు సో అందువల్ల మిస్యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అన్నది ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లమ్ నే మీ బీయింగ్ ఎ క్రిటికల్ కేర్ ఫిజిషియన్ వీ లూజ్ సో మెనీ పేషెంట్స్ బికాజ్ ఆఫ్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ మేము ఎన్నో ప్రాణాలు డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ వల్ల కోల్పోతాం ఇది దీనికి దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇర్రాషనల్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఎవరికి వాళ్ళు మెడిసిన్స్ తెచ్చి వేసుకోకండి యాంటీబయాటిక్స్ వాడకండి పారాసెటమాల్ వాడండి నాకేం ఇబ్బంది లేదు యాంటీబయాటిక్స్ వాడకండి అసిడిటీకి ప్యాంట్రోజాల్ టాబ్లెట్ వాడండి ఇబ్బంది లేదు సైడ్ ఎఫెక్ట్స్ లేని టాబ్లెట్స్ వాడండి బట్ యాంటీబయాటిక్స్ వాడకండి డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ వచ్చిన తర్వాత వాళ్ళు పేషెంట్ కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది ఎందుకంటారు వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు సో యూజువల్గా వైరల్ ఫీవర్స్లో పోస్ట్ వైరల్ ఆర్థ్రాల్జియాస్ పోస్ట్ వైరల్ మయాలజియాస్ పోస్ట్ వైరల్ యాస్తీనియాస్ సో వీటికి ఈ అంటే వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత మన న్యూట్రిషన్ స్టేటస్ తగ్గి మన ఇమ్యూనిటీ లెవెల్ తగ్గడం వల్ల కొంచెం రికవరీకి ప్రొలాంగ్డ్గా ఉంటుంది సో అది ఇమ్యూన్ స్టేటస్ ద్వారా కూడా మనకి కొంచెం మంది ఇమ్యూనిటీ బాగున్నోళ్ళు వన్ వీక్లో రికవర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు ఇమ్యూనిటీ కాస్త వాళ్ళు కాస్త విల్ పవర్ తక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళకి కాస్త రికవరీ అవ్వడానికి టైం పడుతుంది వైరల్ ఫీవర్స్ రాకుండా ముందస్తు వ్యాక్సినేషన్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా ఇప్పటి వరకు అయితే డెంగ్యూకి చికున్ గునియాకి మల్టిపుల్ వ్యాక్సిన్ ట్రయల్స్ ఉన్నాయి బట్ ప్రూవెన్ వ్యాక్సినేషన్స్ ఇంకా ఇండియాలో అయితే అవైలబుల్ లేవు ప్రాబబ్లీ నియర్ ఫ్యూచర్లో వీ విల్ బీ ఏబుల్ టు విల్ వీల్ బీ గెట్టింగ్ సమ్ వ్యాక్సిన్స్ ఆల్సో ప్రస్తుతానికైతే వ్యాక్సిన్స్ లేవు ఆల్రెడీ ఫీవర్స్తో బాధపడుతున్న వారికి ఏం చెప్తారు మీరు యాజ్ ఆఫ్ నో ఈ గత నెల రెండు నెలల్లో నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే జ్వరము ఒళ్ళు నొప్పులతో వస్తున్నారు మూడు నాలుగు రోజుల తర్వాత మేము రక్త పరీక్షలు చేసినప్పుడు కూడా డెంగు చికెన్ గునియా అన్ని నెగిటివ్ వస్తున్నాయి సో ఎగ్జాక్ట్ రీజన్ డెంగు చికెన్ ఎందుకు నెగిటివ్ వస్తున్నాయో మాకు తెలీదు మేబీ ఇంకో కొత్త స్ట్రెయిన్ ఉందా వీఆర్ ఆల్సో నాట్ ష్యూర్ బట్ చాలా వరకు ఆరు నుంచి ఏడు రోజులు లేదా పది రోజుల్లో రికవర్ అవుతున్నారు సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బట్ మూడు నుంచి నాలుగు రోజులు జ్వరం తగ్గకుండా ఉండి ఏమన్నా పచ్చకలు కానీ అంటే జాండీస్ వస్తే బెటర్ కన్సల్టెడ్ డాక్టర్ ఇమీడియట్లీ అండ్ ట్రీట్ టేక్ ద ట్రీట్మెంట్ అకార్డింగ్ టు డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ డోంట్ టేక్ సెల్ఫ్ మెడికేషన్స్ డోంట్ యూజ్ యాంటీబయాటిక్స్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ సో దీంట్లో మీకు అందరికీ తెలుసు డెంగ్యూ కానీ చికెన్ గునియా దోమ కాటుతో వస్తుంది సో బయటికి వెళ్ళినప్పుడు ఫుల్ క్లోత్స్తో వెళ్ళడము మస్కిటో బైట్స్ ని అవాయిడ్ చేయడము ఇంటి ప్రాంగణాలలో వాటర్ చేరకుండా చూసుకోవడము ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం ప్రత్యేకించి ఫుడ్ విషయంలో ఏమైనా కేర్ తీసుకోవాల్సి ఉంటుందా ఎనీ న్యూట్రిషియస్ ఫుడ్ పోషకాహారం మంచిగా తీసుకోవడం సరిపోతుంది ఆయిల్లో ఫ్రై చేసిన ఫుడ్ కానీ మసాలాలు ఎక్కువ ఉన్న ఫుడ్ కానీ అవాయిడ్ చేయడం క్లినికల్ సర్వీసెస్ ఏంటి లేటెస్ట్ టెక్నాలజీ ఏముంది ఇక్కడ సర్వీసెస్ ప్రకారం చూస్తే ట్రాన్స్ప్లాంట్ అన్నది హైదరాబాద్లో స్టార్ట్ అయ్యింది ఈ హాస్పిటల్ నుంచి సో ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ ప్రతి హాస్పిటల్లో చేస్తున్నారు బట్ వే బ్యాక్ ఎర్లీ టూ థౌజండ్స్లోనే ఈ యొక్క ఆర్గనైజేషన్లో ట్రాన్స్ప్లాంట్ అనేది స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్లీ వీ హవ్ డన్ మోర్ దెన్ థౌజండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్స్ విచ్ ఇస్ ఎ బిగ్ నెంబర్ ట్రాన్స్ప్లాంట్స్ నుంచి మెడికల్ బ్యాక్గ్రౌండ్లో ఎక్మో ఎక్మో ఇస్ లైక్ అడ్వాన్స్డ్ టెక్నిక్ వేర్ ఇన్ పేషెంట్ ఊపిరితిత్తులు పనిచేయకుండా హార్ట్ వీక్గా ఉంటే ఎక్మో మీద పెడతాము వీ హ్యావ్ అవర్ ఓన్ ఎక్మో మెషిన్ వీ హ్యావ్ అవర్ ఓన్ ఎక్మో ఎక్మో టీమ్ అండ్ అడ్వాన్స్డ్ కార్డియాక్ ప్రొసీజర్స్ లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ ఆల్సో వీఆర్ వీఆర్ డూయింగ్ సో వీఆర్ వీఆర్ వెల్ ఎక్విప్డ్ అండ్ వీఆర్ ఆన్ పార్ విత్ ఆల్ ద అదర్ హాస్పిటల్స్ వ వరల్డ్ వైడ్ గా ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ అంతా క్లినిక్స్ లో ఉంది అబ్సొల్యూట్లీ అబ్సొల్యూట్లీ అండ్ యాస్ ఎ టీమ్ వి ఆర్ వి ఆర్ ఫై యూనిట్స్ ఒక్క హాస్పిటల్ కాదు మా చెన్నైలో బెంగళూరు బాంబే హైదరాబాద్ లో రెండు యూనిట్స్ ఉన్నాయి వి హ్యావ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ మీటింగ్స్ అక్కడ నుంచి ఇప్పుడు చెన్నైలో యూట్రస్ నుంచి ఇంటెస్టైన్స్ నుంచి ప్రతి ఒక్కటి ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు సో ఇన్ నియర్ ఫ్యూచర్ వీ వాంట్ డూ దోస్ థింగ్స్ ఈవెన్ ఇన్ హైదరాబాద్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయి సో యూ డాక్టర్ గారు మీరు కనుక క్లినికల్స్ లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై స్వల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ